విజయవాడ గుడ్మేర్ అండ్ సింగ్ నగర్ కాలనీ దిస్ ఏరియా హాస్ బీన్ ఎఫెక్టెడ్ బై దిస్ ఓవర్వెల్మింగ్ ఫ్లడ్స్. ఐ ప్రే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు జీ విల్ డూ ద మోస్ట్ నెసెసరీ, ఫస్ట్ ప్రొవైడ్ ద ఫుడ్ అండ్ వాటర్ టు నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ పార్ట్నర్ విత్ అస్ సో దట్ వీ కెన్ రీబిల్డ్ దేర్ హౌసెస్, రీకన్స్ట్రక్ట్ దేర్ లైఫ్స్ అండ్ ప్రివెంట్ దీస్ ఫ్లడ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. దేర్ ఫోర్ లుక్ అట్ దిస్, హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ 400,000 ఇన్ సింగ్ నగర్, 280,000. చూడండి విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి, వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ బుడిమేరు ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం. దానివల్ల బొంబాయి కాలనీ ఏంటి, ఇంకొక కాలనీ ఏంటి, పాకిస్తాన్ కాలనీ, ఈ కాలనీలన్నీ ముగిలిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ 2nd మునిగిపోయినంత బస్ స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని. అందుకే నేను 3 డిమాండ్లు చేస్తున్నాను. 1, మోదీ గవర్నమెంట్ దాదాపు 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి, 10,000 కోట్లు తెలంగాణకి, తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడొద్దని, దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని, ప్రాణాలు పోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు, ప్రాణ హాస్పిటల్ లో ఉండి ఎంతో మంది కనీసం 5-10 లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన వాళ్ళు ఉన్నారు కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు. నేను ఎవరిని పొలిటికల్ ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే దీనికి కావాల్సిన వనరు. మోదీ గవర్నమెంట్ అదానీ అంబానీకి 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే, 10 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకి, 10,000 కోట్లు 10 లక్షల కోట్లు కాదు రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అందరి కొరకు ప్రార్థించండి, ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు, ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి, మీరే వంటలు చేయండి, మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మీరే యూత్, అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యే ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా ఎంత ప్రైజ్ ది లార్డ్, ఎంత సెక్యూరిటీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారా 3 రోజులు అయింది చెప్పింది లేదు, కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది, దాదాపు 4 లక్షల మంది ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇమీడియట్ రిలీఫ్ మేము ప్రపంచమంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం. ఇది చాలా ఈజీ వర్క్, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడడానికి ఇలాంటి ఇంత ముందు జరగకుండా ఏ విధంగా హైడ్రా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే కొత్త చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు సముద్రానికి నీరు వెళ్ళిపోయే చేస్తుండే. ఇంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదో నాకు అయితే ఆశ్చర్యం ఉంటుంది. చూడాలంటే